రమా రమా, ప్రపంచంలో కనీవిని ఎరుగని కిట్టుకొకటి ఇందులో చెప్పాడు. ఈ టైపులో మనం ప్రొసీడ్ అయితే ఏడాది తిరిగే కళ్ళాన్ని ఒళ్ళో అంటే లుల్లపి పిల్లలు. ఎందుకలా చెవి కోసిన మేకలు ఆరుస్తారు? పెళ్ళైనప్పటి నుంచి వింటూనే ఉన్నాను. కడుపులో బిడ్డ కాదు కదా, గడ్డ కూడా పెరగలేదు. తప్పు నాది కాదు, నీదే. నువ్వు పొదుపు స్త్రీవి, సరుకులో పొదుపు చేసినట్లే సంసారంలో కూడా పొదుపు చేస్తున్నావు. ఇక మనకు సంతానం ఎలా కలుగుతుంది? ఇక ఈ టైపులో ప్రొసీడ్ అయితే ఏమీ లేట్ అవ్వదు. కొత్త టైపులో ప్రొసీడ్ అవ్వదు. అమ్మో, అన్నయ్య వస్తున్నాడు, నేను పొలం వెళ్ళని చెప్పు. నేను ఇలా దాక్కుంటాను. ఆయన పొలం వెళ్ళానని చెప్పన్నారు బావగారు. అది కాదన్నయ్య, అది ఏమిట్రా అది? నిన్ను పొలం వెళ్ళమన్నానుగా వెళ్ళలేదా? నువ్వు ఊరెళ్తున్నావు కదన్నయ్య, అందుకని. అందుకే కదరా నిన్ను పొలం వెళ్ళమన్నది. ఇవాళ నువ్వు ఊరెళ్తున్నావు, పైగా వారం రోజుల వరకు రావు. ఇన్ని రోజులు నిన్ను వదిలి మేము ఎప్పుడు ఉండలేదుగా. అందుకని నేను దగ్గరుండి బస్సు ఎక్కించి ఆ తర్వాత పొలం వెళ్దామని. అన్నయ్య, నువ్వు రాష్ట్రపతి నుంచి అవార్డు తీసుకున్నప్పుడు ఈ డ్రెస్ వేసుకో. ఎక్కడే రాయి బట్టలు? అది నిన్న మాధవ నేను కలుసుకున్నాం. బాగుందన్నయ్య? బానే ఉన్నాయి కానీ ఎందుకు రాయి అనవసరపు ఖర్చులు? అదేంటన్నయ్య, నువ్వు షోక్గా ఉండద్దు. నేను మీకు కొనివ్వాల్సింది పోయి మీరు నాకు కొనిస్తారా? ఇదైనా నీ కష్టమే కదన్నయ్య. ఏరా, మీరిద్దరు పొలం వెళ్ళలేదా? అన్నయ్యని బస్సు ఎక్కించి వెళ్తామా? అందుకని మానేశారా? అవతల కుప్ప నూర్పిల్రా. మేము వెళ్ళొస్తామన్నయ్య. నువ్వు ఉండరా, ఓన్లే అమ్మా, చిన్నవాళ్ళు ఈ అలవాటు లేని పనులు వాళ్ళ వల్ల కావు. నేనే ఢిల్లీ ప్రయాణం మానేస్తాను, అసలు నాకు వెళ్ళాలని కూడా లేదు. వాళ్ళు కష్టపడతారని నువ్వు వెళ్దాం మానేస్తే వాళ్ళకి బాధ్యత ఎప్పుడు తెలుస్తుంది బాబు? నువ్వు వెళ్ళరా, రమా ఎదురు రమ్మా. పెద్ద బాబు, ఇందులో టిఫిన్ ఉంది, మర్చిపోకుండా తిను. అలాగేనమ్మా. రామో, నువ్వు వచ్చేటప్పుడు తప్పకుండా తమ్ముడిని చూసే వస్తానమ్మా. వస్తాను రా. అలాగేనే రారా.